హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక చూస్తున్నారా, ఇష్టం లేకుండా నేను అక్కడ వెజిటేబుల్ జ్యూస్ అనేది తాగుతున్నాను అన్నమాట. కీరా, బీట్రూట్, క్యారెట్ ఈ మూడింటితో కలిపిన జ్యూస్ అన్నమాట. అది మార్నింగ్ టైం తాగుతూ ఉంటాను. మంచిది, హెల్త్కి చాలా మంచిది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది బాగా. సో చాలా మంచిది అన్నమాట. సో తాగుతూ ఉంటాను, కానీ నాకు అస్సలకే ఇష్టం ఉండదు ఈ జ్యూస్ తాగడం. కానీ బలవంతంగా తాగుతూ ఉంటాను, మనకి బ్లడ్ అది బాగా చేరుతుంది బాడీలోని. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి జ్యూస్ వల్ల. అక్కడ జషుతో మాట్లాడుతూ తాగుతున్నా అనమాట. జషు ఏమో ఎలా తాగుతున్నారు మమ్మీ అని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు నేర్చుకో, పెద్ద అర్థం నేర్చుకుందు. కానీ ఎలా చెప్పు నువ్వు? నువ్వు అంతసేపు ఆలోచించేటప్పటికే నాకు అర్థమైపోయింది. నువ్వు ట్రిక్ యూజ్ చేసావు. తప్పే, నైన్ ఎయిట్ జా, నైన్ టూ జా, వాళ్ళని చదివిస్తూ టిఫిన్ కూడా తినిపించేశాను. ఆ రోజు నేను దోశ చేశాను అనమాట, దోశ చట్నీ అనమాట. అది వాళ్ళకి చదివిపిస్తూ తినిపించేశాను. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. చికెన్ కర్రీ నేను చాలాసార్లు చూపించాను, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీలో చూపించాను. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీలో చేస్తూ ఉంటాను, చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాను. చికెన్ కర్రీలో మాత్రం ఒకేలా చేసుకుంటే బోర్ కొడుతుంది కదా. ఇలా రెసిపీ చూపిస్తాను చూసేయండి. ఆయిల్లోని జీలకర్ర యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత గర్మశాల ఉంటాయి కదా పొడివి, అదే రావి, అవి యాడ్ చేసుకోవాలి. అన్నీ ఎక్కువ ఎక్కువ కాదు, కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. అలానే కొన్ని మిరియాలు ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇందులోని మిరియాలు దంచి యాడ్ చేయండి, టేస్ట్ బాగా వస్తుంది. సో మిరియాలు అన్నీ యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకోండి. అలానే పచ్చిమిర్చి కూడా అలా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఎక్కువ ఆనియన్స్, కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి పడతాయి అన్నమాట ఈ చికెన్ కర్రీలోని. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే స్పైసీగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే చిల్లీ చికెన్ అనొచ్చు, లేదు అంటే పెప్పర్ చికెన్ అని కూడా అనొచ్చు. సో ఇలాగ ఆనియన్స్ చూసారు కదా, మెత్తగా అయిపోయి కదా. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోని టొమాటో యాడ్ చేసుకోండి. పెద్ద టొమాటో వేయకండి, మీడియం సైజ్ టొమాటో ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను. 1 కిలో చికెన్కి మీడియం సైజ్ టొమాటో ఒక్కటైతే సరిపోతుంది. టొమాటో కూడా ఎక్కువైతే చికెన్ కర్రీలో టేస్ట్ బాగోదన్నమాట. తక్కువ టొమాటో వేసుకోవాలి. ఈ టొమాటో కొంచెం మగ్గిన తర్వాత ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాను అనమాట, మిక్సీ అది వేయలేదు, అంటే కొంచెం కచ్చాబచ్చాగా దంచాను.
ఇలా దంచుకొని యాడ్ చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది ఫ్లేవర్. అంటే ఆ అల్లం వెల్లుల్లి ఏంటంటే మనకి నోట్కి తగులుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇలా కూడా రాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. పాతకాలపు అంటే అమ్మమ్మలు ఆలు చేస్తారు కదా, ఆ రకంగా చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం ఈ కర్రీ. సో నాకైతే కొంచెం గ్రేవీస్ అయితే థిక్గా ఫ్రైస్ అనేవి నాకు ఇష్టం అనమాట. సో చూసారు కదా ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. చాలా కొంచెం టొమాటో వేసాం కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు అయితే సరిపోతుంది. యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై అయ్యి ఈ అన్నీ ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ అయిపోవాలన్నమాట. పేస్ట్లా ప్రిపేర్ అయిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని. సో మనకి గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చేస్తాయి అన్నమాట. మనకి ముక్క అనేది ఏమీ కనిపించకుండా మొత్తం పేస్ట్లా అయిపోయింది కదా, చూస్తున్నారు కదా. అందులోని చికెన్ కర్రీ అనేది యాడ్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ ఎప్పుడు నేను చెప్పిందే, నేను చికెన్ కర్రీలోకి మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, అలానే కొంచెం పసుపు, అంతే. ఇంకేం వేయలేదు. వేస్తే జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి, వేయకపోయినా కర్రీలో వేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. నేనైతే కనీసం 15 మినిట్స్ అయినా మ్యాగ్నేట్ చేసి పెడతాను. ఇలా కలిపేసుకొని పెట్టేసుకొని మనం ఆనియన్స్ అవి కట్ చేసేటప్పటికి అదే 15 మినిట్స్ అవుతుంది. కానీ టేస్ట్ అయితే చికెన్కి అవి ఉప్పు కారం అది పట్టి చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ వాటిని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఈ వాటర్తోనే నేను చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తాను. ఇంకా సపరేట్గా వాటర్ అనేది యాడ్ చేయను. ఆల్మోస్ట్ చాలా వాటర్ వచ్చింది కాబట్టి కొంచెం దగ్గరగా గ్రేవీ ఉండేటట్టు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. లేదు మీరు ఇంకా కావాలి అనుకుంటే, అంటే ఎక్కువ గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఒక 1/2 గ్లాస్ దాకా. నేనైతే యాడ్ చేయట్లేదు. ఆల్మోస్ట్ నా చికెన్ అంతా సాఫ్ట్ అయిపోయింది. ఇంకో 5-10 మినిట్స్లో బాయిల్ అయిపోద్ది అన్నమాట. చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చింది, వాటర్ కన్సిస్టెన్సీ ఇంకా ఉంది. కావాలనుకున్న వాళ్ళు ఇలా దించేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఎక్కువగా అంటే గ్రేవీ థిక్ గ్రేవీ వచ్చినంత వరకు నేనైతే ఉంచుకుంటాను. ఈ టైంలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి. లిడ్ ఓపెన్ చేసేసి ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి గ్రేవీ అనేది థిక్ అయిపోతుంది ఫాస్ట్గానా. లేదు మాకు ఇలా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలా ఉంచుకోవచ్చు. స్పైసీ స్పైసీగా ఉంటుంది చికెన్ కర్రీ. అంటే పెప్పర్ వేస్తాం మనం, అలానే మిర్చి కూడా, మిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ కట్ చేసి యాడ్ చేసుకున్నాం కదా, చాలా స్పైసీగా ఉంటుంది. వింటర్లో చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, ఓకేనా? నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కుక్కీకి అసలు ఆడమే రాదు, నీకు అసలు ఆడమే రాదు గేమ్. చీడు తోసాడు కాయిన్ తోసాడు, పిచ్చి గేమ్ ఆడతాడు పిచ్చి. నాకు రాదా? నీకే పిచ్చి గేమ్ వచ్చు. నాకా? ఏటన్నా నాకు అసలు గేమ్ రాదు. నీకు ఎవరు నేర్పించారు? నేర్చుకోవడానికి ఎవరైనా నేర్పిస్తేనే కదా నేర్చుకుంటారు. క్యారమ్స్ కూడా యూట్యూబ్ లో నేర్పిస్తున్నారా? కొట్టి సో చూస్తున్నారు కదా
క్యారమ్స్ ఆడుతూ ఎలా కొట్టుకుంటున్నారో ఒకరికి ఒకరికి ఒకరి గేమ్ ఒకరు ఎక్కిరించుకుంటూ ఉంటారు, ఒకరి గేమ్ని ఒకరు చూసి ఎక్కిరించుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యన మనం ఎవరు వెళ్ళినా కూడా సో మనకు అయిపోతుంది అన్నమాట. ఒకళ్ళు ఇద్దరు కన్విన్స్ అవ్వరు, మనం మధ్యకి వెళ్ళాము అంటే మనల్ని కూడా వాళ్ళు అంటూ ఉంటారు, మీరు ఆడికే సపోర్ట్ చేస్తారని ఒకరు, ఈ తనకే సపోర్ట్ చేస్తామని ఇంకొకరు అనమాట. ఒకరిని సపోర్ట్ చేస్తే వాళ్ళుగా. సో నేను ఇద్దరికి సపోర్ట్ చేయకుండా ఇద్దరిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను మధ్యలోని, అంటే నేను అక్కడ ఎంపైర్ టైప్ అన్నమాట. ఇది వచ్చేసి చూసినారు కదా, ప్లే సెంటర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ డాడీని తీసుకొని వెళ్ళారు, నేనైతే వెళ్ళలేదు. వాళ్ళకి క్యారమ్స్ ఆడి బోర్ కొట్టేసిందంట చాలానా, నేను క్యారమ్స్ ఆడను మమ్మల్ని ప్లే సెంటర్ దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పి గొడవ పెట్టారు. నన్ను రమ్మన్నారు, నేను రాను, మీరు వెళ్తే వెళ్ళండి కానీ నన్ను రమ్మంటే మిమ్మల్ని కూడా పంపించను అన్నాను అనమాట. అప్పటికి నాకు అంటే కొంచెం హెడేక్గా ఉంది, మీరు గమనిస్తే వీడియోలోని నేను కొంచెం నీరసంగా కనిపిస్తాను, అలానే హెయిర్ కూడా బాగా ఆయిలింగ్ చేసుకొని జిడ్డు జిడ్డుగా ఉన్నాను కదా, ఐ మీన్ హెయిర్కి ఆయిల్ బాగా రాసుకొని ఉన్నాను, హెడేక్ బాగా వస్తుంది. నన్నేమో మళ్ళీ బయటకు రమ్మన్నారు ఆ చెల్లెలోని, నేనైతే రాను, నన్ను అడిగితే మిమ్మల్ని పంపించను అన్నాను అనమాట. నేను ఇంట్లో ఉన్నాను, వాళ్ళు ముగ్గురు వెళ్ళారనమాట ఆడుకోవడానికి. అక్కడ క్లిప్ తీశారు కొంచెం. మా జషు ఏమో వీడియో తీయండి డాడీ అన్నాడంట. అంటేనేమో ఎందుకు నాన్న ఇప్పుడు వీడియో అంటే, మమ్మీ వ్లాగ్లో పెట్టుకుంటారు, మమ్మాజీ రాలేదు కదా, వస్తే పాపం వీడియో తీసుకొని ఉండుండేవారు, మమ్మాజీ రాలేదు, సో మీరు తీయండి, మనం తీసుకెళ్ళి మమ్మీకి ఇస్తే తను వీడియోలో పెట్టుకుంటారు అన్నాడంట. సో జషుకి చూసారా ఎంత ఆలోచనలు వచ్చేసాయో వీడియో కోసం, అలానే వ్లాగ్స్ ఎలా చేయాలి ఏంటి అంటే, ఎక్కడికైనా వెళ్తే మమ్మీ ఇక్కడ వీడియో తీసుకోండి బాగుంది అండో, చాలా పెద్దోడైపోయాడు మా జషు చూస్తూ చూస్తుండగానే. ఫ్రెండ్స్ ఇక్కడితే వ్లాగింగ్ చేసేస్తున్నాను, నా వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వ్లాగ్ అని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే, సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరిపోతాయి అన్నమాట. ఓకేనా, మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.